నమస్కారం సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇనాటి వార్తా విశేషాలు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని అన్నారు. డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలు విశ్లేషించి తగు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మంత్రులు మాదండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆయా శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధరలు పెరిగిన తర్వాత తగ్గించే ప్రయత్నం చేయడం, రాయితీలు ఇవ్వటం కంటే మూడు శాఖల నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలని ముందుగానే గ్రహించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు క్యూలైన్లన్నీ ఎక్కిరిసిపోయాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలలో చివరి రోజు కావడంతో రాష్ట్రంలోనే వివిధ జిల్లాలతో పాటు దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు విజయవాడకు చేరుకున్నారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు వేలాదిగా తరలివచ్చారు. చిన్నపిల్లలు, వృద్ధులు సైతం అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటలు తరబడి వేచి ఉండి దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులు, జిల్లా యంత్రాంగం అందరూ ఎంతో సంయమనంతో పనిచేయడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగిందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశామని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. తిరుమలలో వాహనాల రద్దీ తగ్గించే చర్యలు తీసుకున్నాం. ఈసారి బ్రహ్మోత్సవాలలో 26 లక్షల మందికి అన్న ప్రసాదాలు అందించడం జరిగింది. భక్తులకి మజ్జిగ, పాలు, కాఫీ, బాదం మిల్క్, 4 లక్షల వాటర్ బాటిల్ అందించాము. గరుడ వాహన సేవ జరిగిన రోజు 3.5 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చారని ఈవో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు చివరి రోజుకి రాత్రి ధ్వజ అవరోహణంతో ముగుస్తున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలన్నీ చాలా విజయవంతంగా చేయడం జరిగింది. సుమారుగా 15 లక్షల మందికి వాహన సేవలు వీక్షించడానికి ఏర్పాట్లు చేయడం, 15 లక్షల మంది వీక్షించడం జరిగింది. అలాగే విశేషంగా గరుడ సేవ రోజు 3.5 లక్షల మంది వీక్షించడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది గరుడ వాహనం మీద. అలాగే భక్తులందరి దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వాళ్ళందరితోనే మాట్లాడితే చాలా మంది టీటీడీ ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తపరిచారు. బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ తరపు నుంచి ఒక ప్రణాళిక
తయారు చేయడం జరిగింది. అధికారులు భక్తులు మీడియా వీళ్ళందరి ఫీడ్‌బ్యాక్ తీసుకుని పోయిన సంవత్సరం జరిగినవి గతంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఏమి ఇబ్బందులు వచ్చాయి భక్తులకు ఏమి ఇబ్బందులు వచ్చాయి వీటిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుని సూక్ష్మ ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. 4వ తారీఖున ముఖ్యమంత్రి గారు తిరుమల వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున వస్త్రాలను సమర్పించడానికి వచ్చినప్పుడు ఈ ప్రణాళికలను కూడా వారితో చర్చించడం జరిగింది. వారు కూడా కొన్ని సూచనలు చేశారు. ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీలైనంత ఎక్కువ మంది భక్తులకు వాహనాల మీద ఊరేగుతున్న మాడవీధుల్లో వేరిస్తున్న స్వామివారిని దర్శించుకునే అవకాశం ఇవ్వడం వీలైనంత ఎక్కువ మందికి. గుంటూరులో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ మేరకు బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భక్తుల రాకతో ఆలయాలలో కలకలలాడాయి. విజయదశమి పర్వదినం సందర్భంగా దైవ దర్శనం చేసుకున్న భక్తులకి సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్యమూలి స్ఫురతారనాయకశేఖరాం స్మితముఖీమాపి నవక్షోరుః పాణిభ్యామలిపూర్ణరత్నశశకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. భక్త మహాశైలరా, దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు ఎంతో విశేషంగా జరిగి ఉన్నాయి. ఈనాడు దసరా మహోత్సవం జరుగుతూ ఉన్నది. బృందావన్ గార్డెన్స్ చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందున ఎంతో దివ్యంగా భవ్యంగా అమ్మ యొక్క దసరా నవరాత్రి మహోత్సవాలు విశేషంగా పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఈనాడు ఆఖరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులందరినీ కూడా అనుగ్రహించుచూ ఉన్నది. అమ్మ అనుగ్రహ కటాక్షము భక్తులందరికీ కూడా అందాలి అని, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని అమ్మను ప్రార్థిస్తున్నాను. పాదగుంటూరు తమ్మ రంగారెడ్డి నగర్ లో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దసరా వేడుకల సందర్భంగా చివరి రోజు విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి వైసీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జి నూయి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, స్థానిక కార్పొరేటర్ మహబూబ్, వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. విజయదశమి వేడుకలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. అనుకున్నారు
अंदर अट अंदर की नमस्ते गुंटूर प्रजल की अला राष्ट्र प्रजल विजयदशमी शुभाकांक्ष प्रती इंट प्रति कुटो आरोग्य तो सुख सतोषाल तो उपूर्ति अला कमारेड्डी नगर रेडो लाइन मरी मूडो संवत्सरम प्रति संवत्सरम नवरात्र चला चक्कर प्रती इंट मंजी जरगाने उदेश सुब्बारेड्डी गार लेकिन सुब्बुल गार कुट सभ्यु प्रति मूड संवर पूजल चा चक्कर चड़पाली मंच जरगाली उद्देश्य तो मरी देश पूजि प्रति कुटोड़ मंच जो अला राष्ट्रा मंच जरगाली चड़पि मं जरगा मनस्फूर्ति को प्रजा सतोष का उंटे दाने कंटे मंजी ले देश पूजि देश आराधिस्ट प्रति देश प्रति कुल प्रति मत अंदर काबटे प्रति कुट में मंच जरगा मनस्फूर्ति को पदव रोज अम्मारंगारेड्डी प्रजल आदर में रेड बजार प्रजल आदर में पातकुंटूर नागोड प्रजल आदर में पद रोज पूज चुस्को उदय नीचे पदकोड़ इंटर पूज जो इन पन्न गंटल का अदानक जो भारी एन ईद मंदी की अदानक जो प्रजलू वे वालक वाल कुटाल कनक दुर्ग अनूर कल अदे विधा మా నూరుపాద గారు వచ్చేందుకు వారి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అదే విధంగా మన డైమండ్ బాబు గారు కార్పొరేటర్ మహిమంద్ గారు అదే విధంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆశీస్సులో ఇంత పదకార్యక్రమం జరగడం జరుగుతుంది అదే విధంగా క్షమించండి ప్రజల ఆదరణ కూడా జరుగుతుంది కాబట్టి మీరందరూ మీ అనుగ్రహంతో మీ తోచినంత ఇచ్చారు కాబట్టి మనందరం కలిసి మెలిసి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి ప్రజల సుఖ సంతోషాలు ఉన్నారని ఆ కనకదుర్గమ్మ అనుగ్రహం కలగాలని జై కనకదుర్గ జై అందరికి రాష్ట్ర ప్రజలందరికి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు అమ్మవారిని ఈ 10 రోజులు నవరాత్రులు అంటే మన ఇంటి ముందుకే వచ్చింది అమ్మ మనం అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మ ఆశీస్సులు లేనిది ఎవ్వరు కూడా ఏమీ చేయలేము కానీ ప్రతి ఒక్కళ్ళు మహిళలు గాని జెంట్స్ గాని ప్రతి ఒక్కళ్ళు తమ్మారంగారెడ్డి నగర్ పాతకుంటూరు రెడ్ల బజార్ అందరి సహకారంతోనే చేస్తున్నాం కానీ మేము మా ఒక్కళ్ళదని మేము చెప్పట్లేదు అందరి సహకారం ఉంటేనే మేము చేయగలుగుతున్నాం నవరాత్రులు చేస్తున్నాము మళ్ళీ వినాయకమే పండుగ చేస్తున్నాము శ్రీరామనవమి చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా మేము కలిసి మెలిసి అందరం చేస్తున్నాం కాబట్టి అందరికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారి సల్లంగా చూడాలని చెప్పేసి అందరి పశుగుంకాలు సల్లంగా చూడాలని అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాబోయే సీఎం గారు కాబట్టి ఆయన్ని కూడా సల్లంగా చూడాలి అమ్మవారి దయ ఉంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు కంపల్సరీ శ్రీ వరసిద్ధి వినాయక బజాజ్ షోరూం నందు దసరా దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో నూతన 2 వీలర్ అందుబాటులోకి వచ్చాయని బజాజ్ స్టోర్ జనరల్ మేనేజర్ జి శ్రీనివాసరావు తెలియజేశారు. దసరా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బజాజ్ షోరూం వారి ఆధ్వర్యంలో పెట్రోల్ మరియు సిఎన్జి తో నడిచే బజాజ్ ఫ్రీడమ్ నూతన 2 వీలర్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగిందని తెలియజేశారు. అలాగనే ప్రతి బైక్ కొనుగోలుపై గ్రైండర్
ప్లస్ 10 లీటర్ల పెట్రోల్ మరియు ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో బజాజ్ షోరూం కేవి బాబుల్ రెడ్డి, స్టోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మరియు పరిసర ప్రజా ప్రజానీకానికి దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలతో ఈరోజు మన షోరూంలో దసరా మరియు దీపావళికి అందరికీ ఆకర్షితమయ్యే ఆఫర్లు పెట్టడం జరిగింది. ఈ ఆఫర్లు బాగా ప్రజాదరణ పొందాయి. మాకు రోజు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా ఉంది. మరియు బజాజ్ వాచ్ తయారు చేయబడిన పెట్రోల్ మరియు సిఎన్జీ బోక్ వెర్షన్స్ వేడం 125 సిసి వెహికల్ ఈ మధ్యనే మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్షోరూమ్ ధర 94,995 నుండి ప్రారంభమై డిస్క్ డ్రమ్ బ్రేక్లు లభ్యమవుతుంది. కాబట్టి మా షోరూమ్ మీ నియర్ బై బజాజ్ షోరూమ్ సిద్ధివినాయక బజాజ్ షోరూమ్ ఇచ్చేసి ఫ్రీడమ్ 125 సిసి పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ టెస్ట్ రైడ్ చేసి మీ సొంతం చేసుకోవాల్సిన కొరకు, అట్లానే దసరా దీపావళి పండుగ సందర్భంగా ప్రతి బజాజ్ బైక్ కొనుగోలుపై గ్రైండర్ మరియు 10 లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆఫర్లు అక్కడనే జరుగుతుంటే 3,000 రూపాయలు స్పాట్లో క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ని ఉపయోగించుకొని ఈ పండుగని మీ ఇంటికి బజాజ్ బైక్తో తీసుకుని వెళ్ళి సంతోషంగా జరపాలని కోరుకుంటూ మరొక్కసారి సిద్ధివినాయక బజాజ్, జి శ్రీనివాస్ జనరల్ మేనేజర్ మరియు మా శుభం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 1 వరకు గ్రైండర్ మరియు 10 లీటర్ పెట్రోల్ ఆఫర్ ఉద్దరకుంటే 3,000 రూపాయల స్పాట్ క్యాష్ బ్యాక్ ఆఫర్. ఈ మధ్యనే మార్కెట్లో విడుదల చేయబడిన ఫ్రీడమ్ 125 సిసి పెట్రోల్ కమ్ సిఎన్జి, అంటే జనరల్గా మనం బైక్స్ అన్ని పెట్రోల్తో ఉపయోగిస్తుంటాము, అట్లా కాకుండా ఈ బైక్ పెట్రోల్ కమ్ సిఎన్జి 2 లీటర్ల పెట్రోల్ 2 కేజీ సిఎన్జి ఫిల్అప్ చేస్తే 330 కిలోమీటర్లు మనకు మైలేజ్ వస్తుంది. ఇది ఇంతమటుకు ప్రపంచంలో 2 వెర్షన్స్ ఉన్న బైక్ ఏదీ లేదు. ఓన్లీ బజాజ్ వారు మాత్రమే తయారు చేశారు. ఆ ఖ్యాతి ఆ కీర్తి డెఫినెట్గా బజాజ్ వారికే చెందుతుంది. ప్రస్తుతం ఆ షోరూంలో ఈ వెహిక్ బైకులు లభ్యమవుతున్నాయి. ఎక్స్ షోరూమ్ ధర 94,995 నుండి ప్రారంభం. ఇది డ్రమ్ బ్రేకు డిస్క్ బ్రేక్ ఉంటాయి, 2 వెర్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన బ్రేక్ వైర్స్ తీసుకొని డెఫినెట్గా ఈ పండుగని గుంటూరు అరండల్పేటలో విజయదశమి శుభాకాంక్షలతో శనివారం కరంగా మందిర డెవలపర్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిర డెవలపర్స్ చైర్మన్ జీవి శేషగిరి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలన్నీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, కొన్ని సంవత్సరాలుగా కస్టమర్ల యొక్క ఆలోచన విధానాలు కనుగొనడం ద్వారా అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి దిగ్విజయంగా ముందుకు సాగుతున్న మందిర డెవలపర్స్ రానున్న రోజుల్లో మరికొన్ని నూతన ప్రాజెక్టులతో ముందుకు రానుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ అనిల్ కుమార్, చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ కె నవీన్, చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ మరియు మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మూడో ప్రాజెక్ట్ వెళ్ళబోతున్నాం. అట్లా ఈ కొత్త ఆఫీస్ కూడా మనం ఓపెన్ చేసాం కాబట్టి
మనం లాస్ట్ గ్రాడ్యుయేషన్ గా ఐడియా ఫస్ట్ షేర్ చేసింది నవీన్ గారికి. సో ఇద్దరం కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అక్షంతులు దాంట్లో వేయండి. నమస్తే అస్తు రుద్రరూపేభ్య కార్పొరేట్ ఆఫీస్ రండల్పేట 12/3 లో నూతనంగా ఓపెన్ చేయడం జరిగినది. సో మా మార్కెటింగ్ మిత్రులు, కస్టమర్లు, సేవలర్స్ అందరు కూడా వచ్చారు. సో అతి త్వరలో మళ్ళీ మూడో ప్రాజెక్టు కూడా అయిపోతున్నాయి. ఇప్పటికి రెండు ప్రాజెక్టులు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాం, అతి త్వరలో మూడో ప్రాజెక్టు కూడా అయిపోతున్నాయి. కస్టమర్లకి, మార్కెటింగ్ మిత్రులు అందరికి కూడా మందిర డెవలపర్స్ తరఫున దసరా శుభాకాంక్షలు. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు రుచికరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో గుంటూరు బృందావన్ గార్డెన్స్ నందు స్వాగత్ ఎలైట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగిందని ప్రొప్రైటర్ పెద్దశెట్టి రమణ తెలియజేశారు. శనివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోవెలమిడి రవీంద్ర తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఒక రుచికరమైన ఆహారంతో పాటు వినూత్న పద్ధతిలో కుక్కర్ బిర్యానీ గుంటూరు నగర ప్రజలకి పరిచయం చేస్తూ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఆయన ఈ రంగంలో ఇంకా ముందు ముందు పైకి రావాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. విజయదశమి, ఈ విజయదశమి రోజున ఏ పని చేసినా కూడా సకల శుభాలు కలుగుతాయని సర్వ జగత్తుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ. మన స్నేహితుడు, సేవరాశి, సంఘ సేవకుడు అయినటువంటి మన మిత్రుడు ఈ రోజున ఈ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు. వారు కేవలం వ్యాపార దృష్టిలోనే కాకుండా క్వాలిటీ దృష్టిలో కూడా ప్రజలకి అందించాలనేటువంటి ఆపేక్ష గలవారు. అందువల్ల అందరూ కూడా మీరు మీ యొక్క ఆశీస్సులు అందరికీ మీరికి అందిస్తూ ఈ యొక్క రెస్టారెంట్ని ఇంకా వీళ్ళు చాలా బ్రాంచీలు కూడా. విజయలక్ష్మి, శుభ సందర్భం. మేము నాయకులు పెద్దగా అందరూ పండుగ అయింది అని చెప్పినా కూడా మేము విజయలక్ష్మి నాడు కనుక ఓపెన్ చేస్తే అన్ని రకాలుగా వృద్ధి చెందుతామని చెప్పిన ఒక ఆశయంతో మేము ఈరోజు
కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. అందువల్ల మీ అందరూ మమ్మల్ని జీవించాలని మేము కోరుకుంటున్నాము. మహానుభావుడు కొండలు గారు తెలుసుకోవడానికి పెద్ద అయినా కూడా ఆయన ఈ వయసులో మా కోసం అంటే స్నేహానికి సంబంధం. ఇప్పుడు మేము కూడా నలుగురు కలిసి మేము చేస్తున్నాం అంటే స్నేహభావంతో చేస్తున్నాం. అంటే మేము ఈ నలుగురిలో ఎవరికి వాళ్ళు ఒక్కళ్ళే చేయగలిగే శక్తి కావాలి. అందరూ కోటి సూడలే, కానీ ఏదో ఒక సైడ్లో ఉంటుంది, పది మంది బతుకుతారు పిల్లలు గుమ్మస్తారని చెప్పి ఆ సదుద్దేశం తోటి అందరికి మంచి ఫుడ్ అందిస్తారు. గుంటూరులో మనకి పేరు రావాలనే తపంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కానీ మేము అందరికీ ఈ ఫీల్డ్ మాకు చాలా కొత్తది అయినా కానీ ఎస్ఆర్ గ్రాండ్ అని మేనేజర్ రావు శ్రీనివాస రెడ్డి, అతను ప్రభుత్వంతో అతను ఉండా నేను చూసుకుంటాను అన్నారు కాబట్టి మేమందరం ఏ సందర్భం బాగుంది మమ్మల్ని ఇట్లా కలిపి ఈ విధంగా ఈ సంస్థను కూడా పనిచేసి మేము చేస్తా చేయాలని ఇంకా అభివృద్ధి చెందాలని మీ అందరూ ఆశిస్తూ మాకు మనసాచ ఆకరణ అందరూ మాకు ఇస్తారని శుభాకాంక్షలు. ఈ రోజున స్వాగత హోటల్ మా నాన్నగారు ఫ్రెండ్స్ ఇది విజయదశమికి విజయవంతంగా సాగాలనేసేసి ఈ రోజున గుంటూరు నగరంలో అతి పెద్ద రెస్టారెంట్గా అభివృద్ధి చెందాలనేసేసి భగవంతుని కోరుతూ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. మేరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు సూచించారు. ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ఓటర్ల నమోదుకి అవకాశం ఉందని తెలియజేశారు. ఓటర్ నమోదుకి నవంబర్ 6వ తేదీ చివరి తేదీ అని అన్నారు. 2025 ఫిబ్రవరి లేదా మార్చిలో జరుగుతున్నటువంటి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల నమోదు కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 6వ తారీఖుతోటి ముగుస్తున్నటువంటి ఈ ఓటర్ల నమోదు కార్యక్రమంలో పట్టభద్రులైనటువంటి కృష్ణా గుంటూరులో నివాసం ఉంటున్నటువంటి పట్టభద్రులైనటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పీడిఎఫ్ ఎమ్మెల్సీల ఫోరంగా ఏర్పడినటువంటి 2007 దగ్గర నుంచి ఏర్పడినటువంటి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రజల యొక్క హక్కులకి ప్రజాతంత్ర హక్కుల కోసం రాజ్యాంగ హక్కుల కోసం నిలబడి నిజాయితీగా నిలుపుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఆ కోవలోనే రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరుగుతున్నటువంటి దానిలో కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను బలపరిచేటువంటి ప్రయత్నం చేయడం కోసం తప్పకుండా మీరు ఓటర్లుగా నమోదు కావాలనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అందరు గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా నమోదు కావాల్సిందిగాను, నీతి నిజాయితీలకి పట్టం కట్టాల్సిందిగా, రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటువంటి వాళ్ళ ప్రక్కన నిలబడాల్సిందిగా మేము ప్రత్యేకించి కోరుతూ అందరూ కూడా నవంబర్ 6వ తారీఖు లోపు పట్టభద్రుల ఓటర్లుగా నమోదు కావాల్సిందిగా యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చే 70 ఏళ్ళు దాటినప్పటికీ దారిద్ర్యం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎలాంటి ఉపాధి లేక ఇప్పటికీ భిక్షాటన చేసేవారు మనకి ఇంకా దర్శనమిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి పండుగల సందర్భంగా ఆలయాల మెట్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అది కూడా కేవలం 2 నెలలు 3 నెలల పసిబిడ్డల్ని చూపుతూ భిక్షాటన చేయడం అందరినీ కరిచివేస్తూ ఉంది. వయసు పెరిగే కొద్దీ బడిముఖం కూడా చూడని వారు మరికొందరు ఉన్నారు. ఇలా యాచక వృత్తిలో మగ్గిపోతున్న వారిని ఏ ప్రభుత్వం రక్షిస్తుందో వేచి చూడాలి. చట్టాలు ఎలా అమలు చేసి వారి బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే మరికొన్ని దశాబ్దాలు వేచి చూడాల్సిందే. ఏమా మీ సొంత పిల్లలేనా? సొంత పిల్లలేనా? సొంత పిల్లలు అయితే సొంత పిల్లలు ఇంటికాడ పెట్టేస్తారు, లేదంటే ఏదైనా బడికి పంపించడం చేస్తారు. మీరు ఏం చేయడానికి పోతున్నారా బడికి? ఎవరు మామూలుగా పిల్లలు పట్టుకుని ఎవరు అది అమ్మాయి ఎన్ని నెలమ్మ పండగనమ్మా పండగ అయితే నువ్వు అడుక్కో ఒళ్ళో పిల్లల్ని ఏంటి
నెల పిల్లల్ని ఉన్నదే తీసుకొస్తారా? నెల పిల్లల్ని బయటికి ఎవరు తీసుకొస్తారా? నువ్వు పండగ అయితే నువ్వు అడుక్కో మా లేదా పనిచేసుకో. అమ్మా అంత అంత వయసు అబ్బాయి అమ్మాయి అమ్మా ఎవరన్నా అబ్బాయి మీద అమ్మాయి చూడండి ఆరు నెలల దాకా పిల్లలు అన్నగా ఓకేనమ్మా మీరేం చేస్తారు మీరు పని చేయొచ్చు కదా పిల్లలైతే ఒళ్ళో పిల్లలు ఎందుకు సమాచార హక్కు చట్టం 2005 ఏర్పడి 19 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఫోరం ఫర్ ఆర్టీఏ ఆధ్వర్యంలో ఆర్టీఏ డేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కమిషనర్లు చావరి సునీల్, రెహానా బేగం, ఏ ఉదయ్ భాస్కర్ రెడ్డిని వారి ఛాంబర్ లో కలిసి సన్మానించి మెమంటోలని జాతీయ ఉపాధ్యక్షులు మట్టప్రసాద్, పలు జిల్లా నాయకులు అందించి ఆర్టీఐడేను ఘనంగా నిర్వహించడం జరిగింది. వరద బాధితులకి సాయం అందించడం పట్ల కమిషనర్లు హర్షం వ్యక్తం చేశారు. కడప, కర్నూలు, కృష్ణ, కాకినాడ, విశాఖ జిల్లా అధ్యక్షులు తిరుమల రెడ్డి, ఎల్లప్ప, డాక్టర్ అశోక్, శివ, వడ్డాది ఉదయ్ కుమార్, హైకోర్టు న్యాయవాదులు గడ్డం ఏలిషా, వెంకటేశ్వర్లకు మెమంటోలు అందజేశారు. కమిషన్ పట్ల మేము హర్ష వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి మంచి పనులు మరింత చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ఆర్టీఏ వార్షికోత్సవం సమాచార హక్కు చట్టం దినోత్సవ కార్యక్రమం మరి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఫోరం ఫర్ ఆర్టీఏ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుభాగం నుంచి నాయకులు, కార్యకర్తలు మరి పాల్గొనే విజయవంతం చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ కమిషనర్ గారు మరి సునీల్ గారు మరి ఈ అవకాశాన్ని మనకి ఇక్కడ కల్పించారు. అదేవిధంగా మండలాల్లో అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు. అవేర్నెస్ క్యాంపుల్లో మనం కూడా పాల్గొనేలాగా మీరు ప్రయత్నం చేయండి. మనం స్వచ్ఛందంగా మనం ఏ విధంగా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నామో అట్లా సంస్థ నుంచి కాకుండా ప్రభుత్వమే చేసే విధానాన్ని సార్ ప్రవేశపెట్టారు. ఈ మధ్యకాలం నాకు తెలిసినంత కాలంలో 2014 నుంచి అలాగా జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతుంది. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో జరుగుతున్న మంగళగిరి కబడ్డీ లీగ్ పోటీలు మూడో రోజు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. మంగళగిరి బిఎండబ్ల్యూ షోరూం పక్కన గల మైదానంలో శుక్రవారం ఉదయం నుంచి లీగ్ నాకౌట్ పద్ధతిలో 5 జట్ల మధ్య పోటీని నిర్వహించడం జరిగింది. మూడవ రోజు జరిగిన పోటీలలో పురుషుల విభాగంలో ప్రకాశంపై తూర్పు గోదావరి జట్టు 22-58 స్కోర్తో విజయం సాధించడం జరిగింది. మహిళా విభాగంలో గుంటూరు విజయనగరం 23-49 స్కోర్తో విజయం సాధించింది. అనంతరం గెలుపొందిన విజేతలకు వేరువేరుగా బహుమతుల్ని అందజేశారు. అదేవిధంగా ప్రేక్షకులు కూడా మ్యాచెస్ అంటే ఒకటి 2 నిమిషాల్లో కోర్టులు ఉన్నాయి. ప్రేక్షకులు గమనించండి, అద్భుతమైనటువంటి డిఫెన్స్ తీసుకు రెండు టీంలు కూడా ముందనే నేను పోరాడుతున్నా.
అంటే మంగళగిరి ఎల్బీ నగర్ వద్ద ఏర్పాటు చేసిన అభయ దుర్గాదేవి పందిరిలో దసరా శరణవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కమిటీ సభ్యులు రంగస్వామి, లక్ష్మణ్ బాలాజీ, వెంకటేశ్వర్లు, గోవిందయ్య సమక్షంలో ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో సర్వే జన సుఖిన భవంతు అనే నినాదంతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జొన్నాథున బాలాజీ తెలిపారు. దేవీ శరణ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. ఆ జగజ్జనని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా దేవీ శరణ నవరాత్రులు 7వ సంవత్సరం 9వ రోజు పూజా కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడ అమ్మవారిని తలుచుకొని పూజించుకున్నాం. గత 7 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమంలో మొదట వినాయకుడిని, ఆ తర్వాత అమ్మవారిని పెట్టి ప్రతిష్ఠించి మేము ఈ బస్తీలో ఉన్న ఎల్బీ నగర్లో ఉన్న ఈ 10-15 బజార్లలోనే ఇక్కడ కార్యక్రమాలు అత్యద్భుతంగా చేసుకుంటాము. ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే అందరం కలిసిమెలిసి కార్యక్రమాలు చేస్తాము. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని మేము పూజా కార్యక్రమంలో భాగంగానే చేస్తాము. ఒకరోజు స్లో సైకిల్ రేసు, ఒకరోజు బుర్రకథ, ఒకరోజు అమ్మవారి మ్యూజికల్ చైర్స్, ఒకరోజు ఇంకా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పరిచి ఈ 11 రోజులు 11 కార్యక్రమాలతో ముందుకెళ్తాము. ప్రతిరోజు అమ్మవారి చీరలు రాత్రులు 9 రోజులు కాను తొలిసారిగా 9 రోజులు ఉపవాసం ఉండటానికి మోదీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మొదటిసారిగా ఎటువంటి అల్పాహారం కానీ మరి ఫలాలు కానీ తీసుకోకుండా మాకు హిందూ ధర్మంలో సాంప్రదాయంగా మోదీ గారిని ఆదర్శం తీసుకొని ఈ 9 రోజులు కఠిన నియమంతో ఓన్లీ మన లెమన్ వాటర్ అలాగే కొబ్బరి నీళ్ళు మాత్రమే ఈ 9 రోజులు తీసుకుంటున్నాను. హిందూ ధర్మం కోసం మోదీ గారు ఎంతో కష్టపడుతున్నారు, మేము కూడా ఆయన ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ చక్కగా ఈ ప్రాంగణంలో అంత పెద్దలంతా కలిసి ఎంతో అద్భుతంగా ఈ సేవ చేస్తున్నాము. అలాగే హిందూ ధర్మం గురించి మాకు ఎంతో ఇష్టమైన మనకి సంవత్సరంలో 3 నవరాత్రులు వస్తాయి. 1 చైత్రమాసంలో వసంత నవరాత్రులు, 2 గణపతి నవరాత్రులు, 3వది శరత్ ఋతువులో శరణ నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు. ఈ దేవీ నవరాత్రులు చిత్తార్థం కలిసే స్థాపన శ్రవణాంతే విసర్జయేతు, అంటే చిత్త నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం 9 రోజులు, అంటే 9 నక్షత్రాలకి శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ శ్రవణ నక్షత్రం రోజు విసర్జన చేస్తాం. ఈ చిత్త నక్షత్రం మొదలుకొని ఒక్కొక్క రోజు అమ్మవారు ముందు బాలాత్రిపుర సుందరిగా, అంటే చిన్న బాలికలాగా
అమ్మవారు వనబాలగా తయారవుతుంది. అలాగే రెండోది గాయత్రీదేవి, అంటే వేదానికి స్వరూపమైనటువంటి గాయత్రీ మాతగా తయారవుతుంది. తర్వాత జీవనాధారమైనటువంటి అన్నం. పొన్నూరు మండలం మునిపల్లి గ్రామంలో దూలిపాల వీరే చౌదరి రైతు ఉత్పత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో పొన్నూరు మండలంలోని 72 మంది రైతులు పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ చేతుల మీదుగా తైవాన్ పవర్ స్పేస్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దూలిపాల నరేంద్ర మాట్లాడారు. రాష్ట ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శుభదినాన పవర్ స్పేర్లు అందించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే పాల ఉత్పత్తిదారుల సంఘం డైరీ లాగా పొన్నూరు మండలంలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సమైక్య కూడా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. చిన్న అంటే ఒక చిన్న పిన్ దగ్గర నుంచి పెన్సిల్ దగ్గర నుంచి పెద్ద వస్తువు దాకా కంపెనీ ప్రమోట్ చేసే ఉత్పత్తి చేసే ప్రతి ఒక్కటా కూడా దాని ధర రైతుల సంస్థ రాజకీయాలకు దీనిలో సంబంధం లేదు. నేను స్పష్టం చేస్తా ఉన్నా, మనం వీలైనంత వరకు మనం చేసే ప్రతి పని రైతుకు ఉపయోగపడే విధంగా చేయాలి. దాన్ని స్టాంపింగ్ చేయాలంటే ఖర్చుల కోసమని మనం లోన్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో మనందరికి తెలుసు. కాబట్టి ఆ ఖర్చులు తగ్గించే విధంగా గ్రూప్ లో ఉన్న సభ్యులకి తక్కువ అదేవిధంగా ఉపర్మాలం గ్రామం నుంచి తారశెట్టి ఏడు గోడ గారు, అదేవిధంగా ఉపర్మాలం గ్రామం నుంచి తారశెట్టి సుజేత గారు, మరి అదేవిధంగా ఉపర్మాలం గ్రామం నుంచి ఉపర్మల్ల చిన్న వెంకటస్వామి గారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈ రోజు పరమ పవిత్రమైన ఈ రోజు ధూళిపాడ వీరయ్య చౌదరి రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో కొన్నూరు మండలంలో ఉన్న రైతులకి తైవాన్ పేర్లు పంపిణీ చేయడం 72 మందికి చాలా సంతోషం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము పంపిణీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో రాకముందే మేము దీన్ని ఏర్పాటు చేశాం. మా లక్ష్యం ఒకటే, ఏ విధంగా అయితే సంఘం డైరీ పాల ఉత్పత్తిదారుల యొక్క భాగస్వామ్యంతో ఉన్నత స్థాయికి వచ్చిందో అదే విధంగా ఈ మండలంలో రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడిన ఈ ఉత్పత్తిదారుల సమాఖ్య ఏదైతే ఉందో దాని ద్వారా 2 లక్షలు నిర్దేశించుకోవాలని చెప్పి సభ్యులు కోరడం జరిగింది. ఒకటి రైతుకి ఖర్చు తగ్గించే విధంగా చేయటం, 2 రైతుకి ఆదాయాన్ని పెంచే విధంగా చేయటం. రైతు ఖర్చు తగ్గించడం అంటే నాణ్యమైన విత్తనాన్ని తక్కువ ధరకి అందుబాటులో తేవటం, రైతులకు సంబంధించిన నాణ్యమైన పురుగు మందుల్ని మార్కెట్లో కంటే అతి తక్కువ ధరకు అందించడం, రైతుకు కావాల్సిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో తైవాన్ స్పైర్లు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు అనేది ప్రత్యేకించి ప్రోత్సహిస్తా ఉన్నారో సమాఖ్య డ్రోన్లు కూడా సమీకరించుకుని మరి రైతుల పొలాల్లో డ్రోన్ ద్వారా పురుగు మందులు వేయడం కానీ ఎరువులు చల్లించే ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఏదైతే రైతు పంట పండించిన తర్వాత ముఖ్యంగా రైతు నష్టపోతా ఉన్నాడో ఈ ప్రాంతంలో మరి మినుములు అలాగే కొన్ని గ్రామాల్లో మనం కూరగాయలు కూడా పండించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి రైతులకు అవసరమైన సర్వీసెస్ కూడా ఈ ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా అందించాలని చెప్పడం, అలాగే జిల్లా కలెక్టర్ గారిని కోరమని చెప్పడం, చుట్టుపక్కల ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే దీనికి అందజేస్తే గోడౌన్ల నిర్మాణం కానీ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని ఇస్తే మరి రైతుల భాగస్వామ్యంతో ఒక దసరా పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని మూలంకురేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. అర్చకులు అయ్యన్న శాస్త్రి అమ్మవారికి లలిత సహస్ర నామార్చన దుర్గా అష్టోత్తర దేవి కడ్గమాల పూజల్ని నిర్వహించి భక్తులకి తీర్థ ప్రసాదాలని అందజేయడం జరిగింది. సాయంత్రం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భక్తుల వేణుగోపాల్ బాబు తెలిపారు. Thank you.
దుగ్గిరాల గ్రామంలో వెంచేసున్న శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం నందు దేవేశ్వర నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చివరి రోజైన శనివారం విజయదశమి పురస్కరించుకుని తొలుత విఘ్నేశ్వర పూజ, స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి లలిత సహస్రనామ సహిత అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మండలంలోని తుమ్మపూడి, చిలువూరు, రేవేంద్రపాడు, ఈమని, చెన్నకేశవ నగర్, వాసవి, కన్యక పరమేశ్వరి సత్రం నందు దేవి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీమాత్రే నమః. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు విజయదశమి. ఈరోజు ఉదయం విఘ్నేశ్వర స్వామివారికి విఘ్నేశ్వర పూజ, స్వామివారికి మహాన్యాసపర్వ ఏకాదశ రుద్రాభిషేకము, ఈ అమ్మవారికి లలిత సహస్రనామ సహిత అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం నిర్వహించడం జరిగింది. ఈరోజు అమ్మవారి అలంకారము రాజరాజేశ్వరి దేవి. ఈరోజు పూజ చేయించిన దాతలు ఒల్లూరు నరసింహరావు, లక్ష్మీ ప్రసన్న దంపతులచే ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కావున యావన మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారు అమ్మవారు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు సాయంత్రం 5 గంటలకు శమీ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ శమీ వృక్షానికి శ్లోకం పఠిస్తూ, శమీ శమీయతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుద్ధారి, శివస్య ప్రియదర్శనం అంటూ ఈ యొక్క శమీ వృక్షానికి పూజా కార్యక్రమం కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడుతుంది. కావున దుగ్గిరాల రైలుపేట యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు నవరాత్రుల్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భాష్యం సాకేత్ మాట్లాడారు. శ్రావణ నక్షత్రం శనివారం కావడంతో స్వామివారికి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేదాంతం రామచంద్ర, చైనం సీతారామయ్య, కొంగర సుధీర్ బాబు, కంబంపాటి క్రాంతికుమార్, వంకధార ఫనీ, వంకధార సుధాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
శ్రవణ నక్షత్రం శనివారం కారణంగా విశేషంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది। ఈ దసరా 10 రోజులు కూడా స్వామివారికి రోజూ ఒక విశేష ఉత్సవంలాగా ఒక రోజు తిరుప్పావడి సేవ ఒక రోజు ఊంజల్ సేవ నిన్న గరుడోత్సవం అలాగే చతుర్థ కలశ స్నపన ప్రతి రోజు కూడా వేరే వేరే విశేష ఉత్సవాలతో స్వామివారిని భక్తులందరూ కూడా సేవించుకున్నారు। ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి ఉదయం 7 గంటలకు శుక్రవారాభిషేకం తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుందో అదే విధంగా మన దుగ్రాల గ్రామంలో వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శుక్రవారము కూడా స్వామివారి మూలమూర్తికి అభిషేకము ప్రతి నెలా వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం రోజు శాంతి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి। కావున భక్తులందరూ కూడా చక్కగా ఆలయం వరదకు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కాగలరుగా తెలియజేసుకుంటున్నాము। ఓం నమో వెంకటేశాయ నమః। భక్తుల శైలు ఈ రోజు దుగ్రాల గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి గత 8 రోజుల నుంచి కూడా స్వామివారికి ఇక్కడ తిరుమలలో జరిగే విధంగా ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవాలు జరుగుతున్నాయి। ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రము మరియు శ్రవణ నక్షత్రం నందు ఈరోజు ఇక్కడ మరి మనకి ఈ దేవస్థానం ప్రారంభమప్పుడు వంకదార హేమచంద్ర గారు కీర్తి శేషులు వారి యొక్క ఆధ్వర్యంలో ధ్వజస్తంభ నిర్మాణం జరిగింది। వారు ఈ యొక్క ధ్వజస్తంభ నిర్మాణం చేసి ఈ దేవాలయ అభివృద్ధికి వాళ్ళ కుటుంబం నుంచి అక్కడికి కృషి వచ్చింది మాకు। అదేవిధంగా ఈరోజు ఈ శ్రవణ నక్షత్రానికి కూడా వారి యొక్క కుమార్తె గారు అల్లుడు గారు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణం నిర్వహించారు। వారికి కూడా మేము ఈ యొక్క దేవస్థానం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాస్ రావు అధ్యక్షతన బాపట్ల జిల్లా తెమ్మిదపాడు గ్రామవాసి అయిన పేద ప్రతిభ కలిగిన విద్యార్థి ఎంసీఓ చదువుతున్న కందుకూరి దుర్గాప్రసాద్ కి గ్రామ మండల ప్రజా పరిషత్ స్కూల్లో గ్రామ ప్రెసిడెంట్ గోదావుల బలరాం ఓ శ్రీనివాస్ రెడ్డి గారి సౌజన్యంతో 70,000 రూపాయల ల్యాప్టాప్ అందించడం జరిగింది। కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి మాట్లాడారు, జన్మనిచ్చిన తల్లిని బాధ్యత నేర్పిన తండ్రిని విద్య నేర్పిన గురువుల్ని పెద్దల్ని గౌరవించలేని ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఆయన సమాజంలో ఎదగడని గౌరవించబడరని తెలియజేశారు। మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సమాజానికి నిరంతరం 45 లారీలు ఉచిత మంచినీటి పథకం 90 శాంతి వాహనాలు 800 వీజర్ ఐస్ బాక్సులు వాటికి వాహనాలు 9 అంబులెన్స్లు నిరంతరం ఉచితంగా పనిచేస్తుంటాయని తెలియజేశారు। కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోదావుల రంగారావు దండ నాగేశ్వరరావు గోదావుల లక్ష్మీనారాయణ చుండ్ర సుబ్బారావు దండ చలపతిరావు కట్ట వెంకటేశ్వర్లు కట్ట హరిబాబు దండ లక్ష్మీనారాయణ ప్రజలు భారీగా పాల్గొన్నారు। ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బాపట్ల జిల్లా తిమ్మిదపాడు గ్రామంలో ఎంసీఏ చదువుతున్నటువంటి దుర్గా ప్రసాద్ గారికి ఈ ల్యాప్టాప్ ని బోడావల ఉన్నతంగా చదువుకొని మీరు కూడా బాగా ఉన్నతమైన చదువులు ఉన్నతమైనటువంటి విద్యాదేశంలోకి వెళ్ళి మీరు కష్టపడి కానీ ఇష్టపడి చదువుకుంటే మీకు ఉన్నత శిఖరాల్లో ఉంటారు। ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బాపట్ల జిల్లా తిమ్మిదపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతిభ కలిగిన పేద విద్యార్థి ఈ నా శ్రీనివాస్ ప్రసాద్ కందుకూరి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తికి సుమారు ఒక 60,000 విలువ కలిగినటువంటి ల్యాప్టాప్ ని ఒకటి బోడావల బలరాము గారు సౌజన్యంతో మరియు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కొంత ఒక 5,000 రూపాయలు చేసి ఇచ్చినాడు। ఆ సౌజన్యంతో ఆయన ఈయన సౌజన్యంతో పేరు చెప్పని ఒక వ్యక్తి ఆయన పేరు చెప్పొద్దన్నాడు ఆ వ్యక్తులతో ఈ బాబుకి ఈ ల్యాప్టాప్ ని ఒకటి మనము సంస్థ తరపున అందిస్తున్నాము। ఎంసీఏ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి కుర్రాడు మరియు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగటం చాలా అభినందనీయం ఈ సపోర్ట్ తోటి మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు అందిస్తున్నాము। మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున నిరంతరము ఉచిత మంచినీటి పథకం కింద 43 లారీలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయి మరియు శాంతి రథాలు అంటే మనిషి ఇదైనప్పుడు తీసుకెళ్ళడానికి శాంతి రథాలు దాదాపు ఒక 90 లారీలు తిరుగుతున్నాయి మరియు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 800 వీడర్ బాక్స్ లైట్స్ బాక్సులు సర్వీస్ చేస్తున్నాయి వాటికి మళ్ళీ వెహికల్స్ తిరుగుతున్నాయి
మరియు బ్లడ్ బ్యాంకులు నేత్రదానాలు పేదవారికి స్కాలర్షిప్లు ఫీజులు మరియు ఎల్ఈడి టీవీలు డిజిటల్ క్లాసుల కోసం ప్రొజెక్టర్లు ల్యాప్టాప్లు ఇలా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలను ఈ మానవతా సంస్థ తరపున సమాజానికి అందిస్తున్నాము మనిషి ముందు జన్మనిచ్చిన తల్లికి తల్లిని బాధ్యత నేర్పిన తండ్రిని విద్య నేర్పిన గురువుని పెద్దలను గౌరవించలేనటువంటి ఎంత వ్యక్తైనా ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తైనా ఈ వార్తను ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం